హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఎగ్ అలాగే కాలీఫ్లవర్ కాంబినేషన్ తోటి ఒక మంచి ఫ్రై అనేది ఈ వీడియోలో తోటి షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతికి పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూసేసేయండి ముందుగా నేను కాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టేసుకుంటున్నాను సో ఇలాగ నానబెట్టుకోవడం వల్ల దీంట్లో మన చిన్న చిన్న ఉన్నా కూడా చచ్చిపోతాయి అన్నమాట తర్వాత వాటర్ అన్నింటిని కూడా పంపేసి ఒక గిన్నెలో తీసేసుకున్నాము ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోవాలి అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇవి కొద్దిగా ఆడాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఈ ఆనియన్స్ కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు గరిట్ తోటి బాగా కలుపుకోవాలి సో చూడండి ఇది కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా వంపేసి పెట్టుకున్నటువంటి ఈ కాలీఫ్లవర్ని వేసేసుకోవాలన్నమాట సో వాటర్ అన్నిటివి ఏవి వండుకోకుండా మొత్తం వాటర్ అన్నిటిని కూడా వంపేసుకోవాలి సో అప్పుడే మనకి డ్రైగా ఉంటుందన్నమాట ఫ్రై అనేది చూడండి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని కూడా వేసేసి ఈ పోపు అంతా కూడా బాగా పట్టేలాగా తోటి బాగా కలుపుకోవాలి సో దీన్ని వచ్చేసి మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ ఫ్రైని మనం కుక్ చేసుకుందాము సో ముక్క వచ్చేసి కొంచెం మెత్తబడేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇలాగ మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే తొందరగా అడుగంటిపోతుంది సో ఒకవేళ మనం నాన్స్టిక్ కడాయిలో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇవి తొందరగా అడుగంటదు సో నార్మల్గా పల్చెటి కడాయిలో చేసుకున్నట్టయితే తొందరగా అడుగంటిపోతుంది కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ ఉంచుకొని తోటి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు నేను మరొకసారి మూత పెట్టేసి ఈ ముక్క మెత్తబడేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోమట సో దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఇలాగా కుక్ చేసుకోవాలి సో చూడండి ఇందులో వాటర్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇంగిపోయి మొత్తం ముక్క ఇలాగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట సో వాటర్ అనేటివి ఏమీ ఉండకపోకుండా కుక్ చేసుకోవాలి అప్పుడే ఫ్రై వచ్చేసి మనకి డ్రైగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ రెండింటిని కూడా వేసుకున్నాక ఈ ముక్కలకి కారం అలాగే ఉప్పు బాగా కలిసేలాగా తోటి బాగా కలుపుకోవాలన్నమాట సో ఉప్పు కారాన్ని కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువ ఏం పట్టదు కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ ముక్క కూడా ఇప్పుడు మెత్తబడిపోయిందనమాట సో ఇలాగ ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది మెత్తగా అయిపోతుంది అనమాట సో అంతవరకు మనము దీన్ని తోటి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ ఎగ్స్ని నేను యూజ్ చేస్తున్నాను ఫ్రై కోసం అని చెప్పేసి సో వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా పగలగొట్టేసి తీసుకొని ఇందులోకి వేసేసుకుందాము సో మీకు ఒకవేళ ఎగ్స్ వేసుకోవడం ఇష్టం అనిపిస్తే కొన్ని ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ క్వాంటిటీకి మనకి త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి అన్నమాట ఈ ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఇలాగా జాగ్రత్తగా ఎగ్స్ అన్నింటిని కూడా వేసేసుకునేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి గ్రేట్ తోటి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో తిని ఇలాగా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఈ ఎగ్ వచ్చేసి మనకి అంత ఫ్రై అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి పచ్చివాసన వస్తుంది అనమాట కాబట్టి ఇది బాగా తోటి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో అప్పుడు ఇది డ్రైగా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా తోటి మరొకసారి కలుపుకోవాలి చివరిగా ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాలీఫ్లవర్ అండ్ ఎగ్ కాంబినేషన్ తోటి ఫ్రై రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి మనకి చపాతీలోకి పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ